మేడం, అయితే కరోనా ఎఫెక్ట్ అనేది ఇప్పుడు కాస్తంత ఉధృతంగా ఉంది, ఓకే దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి, కానీ ఎన్నికలు వాయిదా వేసిన టైంలో అంతగా కరోనా అనేది అంత ఎఫెక్ట్ లేదు. అప్పుడు నిజంగా కరోనా వల్లే ఎన్నికలు వాయిదా పడినాయి అని మీరు అనుకుంటున్నారా, లేదంటే ఎన్నికల కమిషనర్ గారి ఏకపక్ష నిర్ణయం వెనుక ఎటువంటి రాజకీయ కుట్ర జరిగిందని చెప్పి మీరు అనుకుంటున్నారు? ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్రేనండి. ఎందుకంటే 14th ఫైనాన్స్ ద్వారా కూడా మనకి కొన్ని వేల కోట్ల రూపాయలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎలక్షన్స్ ఇన్ టైంలో జరిగితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోతుందనేటటువంటి ఒక భయాందోళనలో వీళ్ళు ఎంతకైనా దిగజారతారు అనేటటువంటి విషయాన్ని ఇంకొకసారి తేటతల్లం చేస్తూ ఈసీతో కుమ్మక్కై ఖచ్చితంగా ఇది కుట్ర రాజకీయటువంటి కుట్ర రాజకీయంగా చేశారే తప్ప, మీరన్నట్లుగా ఆ టైంలో కరోనా ప్రభావం ఎక్కువ లేదు కాబట్టి నాకు తెలిసి ఈరోజు ఈవినింగ్కి మామూలుగా అసలు రెగ్యులర్గా జరిగి ఉండుంటే ఈరోజు ఈవినింగ్కి క్యాంపెయినింగ్ కంప్లీట్ అయిపోయేది, సోమవారం నాడు పోలింగ్ అయిపోయేది. మేబీ ఏదైనా అంత మనం దాన్ని ఏదన్నా మనం చేయాలి అని అనుకుంటే శుభ్రంగా కౌంటింగ్ అనేది పోస్ట్ పోన్ చేసుకుంటే చాలా బాగుండేది. ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్రే. ఓటమిని ఎదుర్కోలేని తెలుగుదేశ ప్రభుత్వం చేసినటువంటి నీచాతి నీచమైన కుట్రగా మేము ఖచ్చితంగా భావిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆరు వారాల పాటు వాయిదా పడ్డాయి, 6 వారాల తర్వాత ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనేది కూడా ఇంకా గ్యారంటీ లేదు, అంటే కరోనా పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం. ఇప్పుడు మీ పార్టీకి 6 వారాల తర్వాత ఎన్నికలు నిర్వహించడం వల్ల ఏమన్నా మైలేజ్ తగ్గే అవకాశం ఉందా, అది ఏమన్నా తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చే అవకాశంగా మారుద్ది అని అనుకోవచ్చా? అసలు ఇంత కూడా ఏమాత్రం అవకాశం లేదండి. 14th ఇళ్ల పట్టాలు ప్రతి ఒక్క గుమ్మల్లోకి, అంటే అర్హుడైన ప్రతి లబ్ధిదారుడికి కూడా మేము అందజేయబోతా ఉన్నాం. ఇప్పటికే మా క్యాంపెయినింగ్లో, అంటే ఇప్పటివరకు మేము పూర్తి చేసుకున్న, ఎందుకంటే నిన్నగాక మొన్నే కాబట్టి ఎలక్షన్ ఆపేయమని చెప్పింది, అంతకుముందు వరకు మేము చేసినటువంటి క్యాంపెయినింగ్లో ప్రతి గుమ్మల్లో కూడా మాకు అమ్మఒడి వచ్చింది, లేదు మాకు ఇంటికొచ్చి వాలంటీర్స్ మాకు పెన్షన్ అందిస్తున్నారు, మాకు ఇంటికొచ్చి మాకు హౌస్ మంజూరైందని చెప్పని అంగీకార పత్రం మీద సంతకం చేయించుకుని వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి గారు మాకు వసతి దీవెన కింద ఈ రకంగా ఇస్తున్నారు, మాకు ఫీజు రియంబర్స్మెంట్స్ అందింది అని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారంటే ప్రతి గుమ్మల్లో కూడా మేము సంతోషం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు కాకపోతే 1.5 మంత్ తర్వాత అయినా సరే వైసీపీ ప్రభంజనం అనేది ఖచ్చితంగా సుడిగాలిలా వీస్తుంది అని చెప్పని మేము చాలా ఆత్మవిశ్వాసంగా చెప్తున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.